హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ సేవా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నారంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్ చాలా ఈజీగా జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలానో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీ మొబైల్లో గూగుల్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ గూగుల్ ఓపెన్ చేశాక ఇక్కడ రిమూవ్ బీజీ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ రిమూవ్ డాట్ బీజీ అని దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా అక్కడ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అప్డేట్ అప్లోడ్ ఇమేజ్ అని ఉండడానికి ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేస్తే మీకు మీ ఫోటో మీ గ్యాలరీ ఓపెన్ అయ్యి ఇక్కడ మీ ఫోటో ఒక సెలెక్ట్ చేసుకోండి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లోడింగ్ అవుతాను చూడండి ఫ్రెండ్స్ ఫుల్గా లోడింగ్ అయిన తర్వాత మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను పవన్ కళ్యాణ్ ఫోటో ఒకటి అప్లోడ్ చేశాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ అయిపోయి వైట్ వచ్చేది చూడండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే వెంటనే మీకు డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు మళ్ళీ ఈ ఫోటోని కూడా ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ ఎడిట్ అని దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎడిట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఆ ఫోటో డౌన్లోడ్ అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఒకసారి ఎడిట్ మీద క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్ కింద మీకు ఇలా ఓపెన్ అయింది ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా చాలా చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ కలర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఇది రెడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రెడ్ వచ్చేసింది ఇక్కడ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీద టచ్ చేస్తే చాలు ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది ఇమేజ్ చేంజ్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ క్లిక్ చేస్తా ఉంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ చాలా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏ కలర్ మీద జస్ట్ టచ్ చేస్తే చాలు ఫ్రెండ్స్ నేను ఇక్కడ మీద టచ్ చేస్తే వెంటనే చూడండి ఫ్రెండ్స్ మీకు బ్యాక్గ్రౌండ్ అనేది రెడ్ అయిపోయింది ఇక్కడ అలానే ఇక్కడ నేను గ్రీన్ మీద క్లిక్ చేస్తే కూడా గ్రీన్ మీద క్లిక్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ అనేది అట్లా ఇలా మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వెంటనే మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ వేరే కలర్ క్లిక్ చేశాను వెంటనే చూడండి ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోయింది వెంటనే మీరు ఇక్కడ డౌన్లోడ్ అయిన ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా మీరు అన్ని కలర్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు అన్ని కలర్స్ ట్రై చేశాక మీకు ఇక్కడ ఎరైజ్ అనే ఆప్షన్ ఉంది చూడండి ఫ్రెండ్స్ అని క్లిక్ చేస్తే మీరు ఒకవేళ అక్కడ ఎవరైనా ఫోటో కూడా డిలీట్ ఇక్కడ రిమూవ్ చేయాలన్నా కూడా జస్ట్ ఎరైజ్ మీరు క్లిక్ చేసి బ్రష్ మీద సైజ్ పెంచుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు జస్ట్ ఇలా క్లిక్ చేసే చూడండి ఫ్రెండ్స్ ఇలా ట్యాప్ చేస్తే మీకు ఇలా ట్యాప్ చేస్తే మీకు వెంటనే ఫోటో అనేది రిమూవ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఆ ఫోటో కూడా చేస్తే ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫోటో ఒకటే కూడా పెట్టచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అదంతా రిమూవ్ చేసి నీట్గా చేసి కూడా డౌన్లోడ్ చేస్తే వెంటనే అవుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మీరు ఏ ఫోటో అయినా క్లిక్ చేసి కూడా మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అది రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా ఈజీగా జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే ఇటువంటి యాప్ కూడా లేకుండా మీకు ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ డైరెక్ట్గా కూడా మీకు ఓపెన్ అయిపోతుంది ఇది మీకు ఈ వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను రిప్లై ఇస్తాను Thank you for watching.